ఒకసారి మీకు చూపిస్తారు, దాన్ని మీరు చూద్దరు గాని. మీకు ఎవరికైనా కనిపిస్తుందా? షూర్ రైట్. శిలామయంగా ఇలా ఉంటుందన్నమాట, దాంట్లోకి మనం ప్రవేశించే జాగ. లోపలికి ప్రవేశించగానే దూరంగా రామాజులు వారు కనిపిస్తూ ఉంటారు. అట్లాగా ఆ రామానుజుల వారి యొక్క జెండా 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది ఆ కింద కనిపించే పీఠం 1, 2, 3 అంతస్తులుగా ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఎగ్జిబిట్స్ అంటాం దాన్ని, అవన్నీ దాంట్లో ఉంటాయి. మధ్యలో భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీ చరణాలు అక్కడ చేరి ఉంటాయి, వాటిని కూడా మనం దర్శించవచ్చును. ఒక ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది, దాంట్లో భక్తులు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే అక్కడికి వచ్చి చక్కటి గోష్ఠీ చేసుకోవచ్చును. దానికి కావలసిన వసతులు కూడా దాంట్లో ఉంటాయి. వాహనాలన్నీ సుమారుగా 1500 వాహనాలని పార్క్ చేసుకోగలిగేటటువంటి అవకాశం అక్కడ ఉంటుందన్నమాట. 108 దివ్య దేశాలు అలాగ చుట్టూ ఉంటాయి. ఆయా క్షేత్రంలో అక్కడ పెరుమాళ్ళు ఎలా ఉంటారో అదే రూపురేఖా విన్యాసం. అక్కడ వారు ఉండేటంటే ఆ మందిరం ఎట్లా ఉంటుందో అదే క్రమంలో ఇవి అక్కడ నిర్మితములు అవుతాయి. ఈ చుట్టూ అలా ఉంటాయన్నమాట 108 దివ్య దేశాలను. ఎక్కడానికి రామానుజుల వారి సన్నిధికి నేరుగా మెట్లు ఉంటాయి 108. ఒకవేళ ఎక్కగలిగేవారు నేరుగా అలా ఎక్కి వెళ్ళొచ్చు. లేదండి మాకు వయస్సు అయిపోయింది కదా, మేము ఏమి ఎక్కుతాం అన్న వాళ్ళకి నేరుగా పైదాకా తీసుకువెళ్ళడానికి లిఫ్ట్లు ఉంటాయి. మనకి సుమారుగా ఆ నడిచే దారి 35 కిలోమీటర్.